ఎలా రాశారు? బాగా రాశాను సార్, మీ దయ వల్ల. నా దయ ఉంది. మీ పేపర్ ఎలాగ ఉందో సేమ్ ప్రింట్అవుట్, మరి ఇంకేంటి? ఇంకేం లేదా? ఇంకేం లేదు సార్. మన పరీక్షలు రాసిన వాళ్ళకి ఈ నాలుగు గ్రాండ్ టెస్ట్ లో ఎన్ని మార్కులు అయితే వస్తాయో సేమ్ అవే వస్తాయి అక్కడ కూడా. సేమ్ అట్లానే ఉందా? సేమ్ ఎవరికి ఎన్ని మార్కులు, ఒక 5 ప్లస్ ఆర్ మైనస్ లో అలాగే వస్తాయి మార్కులు కూడా. ఏం తేడా లేదు సార్, చాలా బాగుంది. ఇంగ్లీష్ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు సార్. ఇంగ్లీష్ అయితే నాకు గతంలో రాసే కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అది, బాగా మోర్ దాన్ బెటర్ అది. తెలుగు కొంచెం ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి అడుగుతాను, మీరు వివరణండి. చెప్పండి. మీరు ఎలా ఇంగ్లీష్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంగ్లీష్ ఎలా? ఇంగ్లీష్ బాగుంది సార్. అంటే నేను భయపడేది ఏంటంటే యాంటోనిమ్ సినోనిమ్ ఫ్రేజల్ వెర్బ్ అనేవి కొంచెం డౌట్ఫుల్ సార్, ఎప్పుడు కూడా ఎవరికైనా. అది అవును, కరెక్ట్. ఆ పదజాల వొకాబులరీ అనేది మనం ఐడెంటిఫై చేసినట్టు ఇచ్చాడు, ఈజీగా ఉంది. మరి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానీ, మరి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, నౌన్ అబ్జర్వేషన్, అది అబ్జర్వేషన్ ఆఫ్ నౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్ ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ కూడా ఈజీగా ఉంది సార్. ప్యాసేజ్ కూడా రెండు ప్యాసేజ్లు రెండు బిట్లు కూడా చాలా ఈజీగా వచ్చాయి. ఇంగ్లీష్ అంటే ఇప్పటి వరకు జరిగిన పేపర్లతో పోలిస్తే మంది ఈజీగా ఉందన్నమాట. అంటే నేను గతంలో 3 టెట్లు రాశాను, ఆ 3 టెట్లతో పోలిస్తే ఇది ఈజీగా ఉంది ఈ పేపర్ ఇంగ్లీష్ పరంగా. ఓకే ఓకే. పైగా మీరు కూడా కొంచెం చదువు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ బాగా చేసి ఉండొచ్చు. అవును సార్, అవును. ఇప్పుడు ఇంగ్లీష్ నేను ఎక్కువ టెక్స్ట్ బుక్స్ చదవండి, టెక్స్ట్ బుక్స్ బేస్డ్ ఉంటుందని చెప్తూ ఉంటాను కదా, అలాగే ఉందా? అంటే టెక్స్ట్ బుక్స్ చదవడం వలన ఏంటంటే మనం ఎలాంటిది ఇచ్చినా అబ్జర్వేషన్ చేయగలం సార్. ఓకే. ఇప్పుడు ఫ్రేజల్ వెర్బ్ అనేది టెక్స్ట్ బుక్ నుంచి రావచ్చు, దాని మిగతాది అంటే ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఇచ్చారు. జనరల్ ఇంగ్లీష్ అంటే ఎక్కువ అంటే జస్ట్ ఏదో కొంచెం నాలెడ్జ్ బేస్డ్ ఇచ్చారనమాట. నాలెడ్జ్ బేస్డ్ ఇచ్చారు మనకి, టెక్స్ట్ బుక్లు కాకుండా మిగతా కోణంలో ఇచ్చారు. మనం మామూలుగా చదివితే చేయగలుగుతామా ఇంగ్లీష్? చేయగలం సార్, చేయగలం. ఇంగ్లీష్ అంటే ఫీర్ అవసరం లేదు నాకు తెలిసి, ఈ పరీక్ష రాసిన తర్వాత నాకు అలాగే అనిపించింది. మీరు గతం నుంచి ఇంగ్లీష్ మీద ఒక దృష్టి పెట్టారు కాబట్టి. అవును సార్, అవును. మీకు బాగా ఇబ్బంది లేకుండా అనిపించింది? అవును సార్. ఇంగ్లీష్ అయితే బాగుంది అనేది మీ యొక్క అభిప్రాయం? నా అభిప్రాయం సార్, ఇంగ్లీష్ అయితే బాగుంది. ఇక తెలుగులోకి వద్దాం సార్. ఎలా ఉంది తెలుగు? మాత్రం చిన్న డిఫికల్టీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ తెలుగులో. నేను అంటే ఫస్ట్ టైం చేయలేకపోయాను, ఇంచుమించు ఒక 8 బిట్లు చేయలేకపోయాను సార్ నేను. డౌట్ఫుల్ అయిపోయాను నాకు. 22 చేయగలిసాను, ఒక 8 బిట్లు మాత్రం ఇదా అది అన్నట్టు ఉంది సార్. అందులో ప్రక్రియలు, ఇతివృత్తాలు. టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు సార్, పాత్రలు కూడా ఇచ్చాడు, అవి చేయలేకపోయాం. తప్పించి మిగతాదంతా ఓకే సార్. తెలుగు కూడా, తెలుగు కూడా టెక్స్ట్ బుక్స్ మొత్తం టెక్స్ట్ బుక్ ఏంటి సార్, ఒక్కటి కూడా అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అయితే లేదు తెలుగు మాత్రం. ఈజీ చెప్పవచ్చు, అందులో డౌట్ లేదు. అంటే తెలుగు అని మనం ఏదైతే ఫస్ట్ నుంచి టెక్స్ట్ బుక్స్ మీద బేస్ చేసుకున్నాం, ఇంచుమించు అదే ఫాలో అయ్యాడు అనమాట. అదే ఫాలో అయ్యాడు సార్. మన పేపర్ ఎలాగుందో అదే విధంగా ఫాలో అయ్యాడు. నానార్థాలు కానీ పర్యాయ పదాలు కానీ మీరు ఇచ్చినవి ఇస్తున్నాడు అందులో, మరి ఇంకేంటి లేదు. అదేలే, మేమంటే మేము ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి మేము ఇస్తున్నాం, వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యాడు. అంతేనా సార్? అంతేనా. తెలుగు ఇంగ్లీష్ మనం మాట్లాడుకుంటే యాజ్ పర్ సిలబస్ అలాగే టెట్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు, అంతమించి ఏం ఇబ్బంది లేదు సార్. అదే ప్యాటర్న్, 100% సిలబస్ టెక్స్ట్ బుక్ లో ఫాలో అయ్యాడు. ఇంగ్లీష్ మాత్రం కొంచెం జనరల్ ఇంగ్లీష్ అనమాట. అది జనరల్ గా ఉంటుంది, అది ఎప్పుడు కామన్ స్టాండర్డ్ ది. అది సార్ మనం అర్థం చేసుకున్న దాన్ని మనం డైలీ యూసేజ్ లో ఎలా వాడుకుంటాం అనేది ఎక్కువ టెస్టింగ్ చేస్తున్నాడు. అవును సార్, ఇంగ్లీష్ లో నేను గమనించి నాకు ఉన్న అవగాహన మేరకు అలాగ అనిపించింది. అవును సార్, అలాగే ఉంది. సరే, మనం తెలుగు మాట్లాడుకున్నాం, ఇంగ్లీష్ మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ సైకాలజీ. సైకాలజీ అంటే కొంచెం నాకైతే టఫ్ అనిపించింది సార్, ఎందుకంటే కొంచెం అబ్జర్వ్ చేయడం ఇదా అదని కొంచెం అప్లికేషన్ అడిగాడు. ఓకే, కొంచెం అప్లికేషన్ అడిగాడు, కొంచెం టఫ్ అనిపించింది. మిగతాది ఏంటంటే కొంచెం బేసిక్ బిట్లు కూడా అడిగేశాడు, గ్రంథాలు కానీ ఇలాంటివి అడిగారు సార్ సైకాలజీ. రక్షక తంత్రాల బిట్టు ఒకటి వచ్చింది సార్, విస్థాపనం వచ్చింది. విస్థాపనం అదే విషమ యోజనము కొంటున్నాము అని ఉంటుంది చూడండి సార్, అదొక బిట్ ఒకటి వచ్చింది సార్. అది విషమ యోజనం ఆన్సర్ది.
ఓకే ఓకే, అంటే నాలెడ్జ్ బేస్డ్ బిట్ లోనే అండర్స్టాండింగ్ అప్లికేషన్ కూడా, అప్లికేషన్ కూడా ఉన్నాయి సార్. కొంచెం ఇబ్బంది పెట్టింది సైకాలజీ. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ సైకాలజీలో మీకు ఇబ్బంది అనిపించింది ఏమిటి? నా ఇబ్బంది అనిపించింది తెలుగు సార్. తెలుగు ఇబ్బంది అనిపించిందా? అందరికీ అది అనిపిస్తుంది. 3వ తారీఖు నుంచి కూడా తెలుగు 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 అంటూ ఉన్నారు పిల్లలందరూ. అవును అవును సార్. ఓకే, ఇంకా సైకాలజీలో ఇంకా ఎట్లా ఉంది సైకాలజీ బిట్స్? అంటే టెస్ట్ సైకాలజీ ఇప్పుడు ఐక్యూ అడిగాడు సార్, ప్రజ్ఞ, అదే మానసిక వయసు 8 సంవత్సరాలు, శారీరక వయసు 9 సంవత్సరాలు అయితే ప్రజ్ఞా లబ్ధి అంత. ఓకే ఓకే ఓకే. ఎంఏ బై సిఏ, ఎంఏ బై సిఏ ఇంటూ 100 సూత్రం అడిగాడు సార్ ఒకటి. ఓకే, అది మరి ఇంకా అభ్యసనం మీద ఏంటంటే, అభ్యసనం మీద ఇది అడిగాడు సార్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం మీద అడిగాడు ఒక బిట్టు. ఇప్పుడు సైకాలజీలో మనకి ఐసిటీ కూడా పెట్టింది కదా, ఐసిటీ అడిగాడు సార్. అవును, ఒక బిట్ అడిగాడు, కొంచెం కష్టం సార్ అది, అవుట్ ఆఫ్ సిలబస్, మీరు పెట్టిన పుస్తకంగా ఎక్కడ లేదు సార్ అది బిట్ అయితే, నాకు కనిపించలేదు. ఏంటది ఐడియా ఉందా? ఇది కేవైసీ అబ్రివేషన్ అడిగాడు. కేవైసీ అబ్రివేషన్ అడిగాడు. కేవైసీ అంటే నో యువర్ సెల్ఫ్ ఏదో వస్తుంది కదా. నో యువర్ కస్టమర్ సార్. నో యువర్ కస్టమర్ ఉంది ఉంది, అది అది అడిగాడు అబ్రివేషన్ లో. ఐసిటీ బిట్ అది. ఓకే, మరి ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ అయితే లేదు, మనం చూడడంలో పొరపాటు ఉంటుంది ఏమో కానీ అవుట్ ఆఫ్ సిలబస్ అయితే లేదు సార్. ఇప్పుడు సైకాలజీ కానీ తెలుగు కానీ, ఇంగ్లీష్ మాత్రం అవుట్ ఆఫ్ కొంచెం నాలెడ్జ్ బేస్డ్ అంతేగాని తెలుగు మనం, ఎందుకంటే మనకు ఇబ్బంది అనిపించింది, మనం సోషల్ స్కూల్ ఎస్టెండ్ చదువుతున్నాం కాబట్టి మరి పాత్రలు ఇతివృత్తాలు ఇవన్నీ కూడా ఇబ్బంది అని చదవలేదు మనకి, డిఎస్సి దగ్గరకు వస్తుంది కాబట్టి కొంచెం వెనకడు చేసాము నా దృష్టిలో. లేదంటే అది కూడా మరి ఇంకొక్కటి పోదు, ఇంకా చదువుకున్న వాళ్ళకి హ్యాపీ అది కూడా ఇంకా. ఈవినింగ్ సెషన్ రాశారు కాబట్టి ఈవినింగ్ లో తెలుగు బాగా, తెలుగు కొంచెం టఫ్ ఉంది, ఇంగ్లీష్ బాగుంది, సైకాలజీ కూడా బాగుంది బాగుంది. ఈ ప్రభుత్వ పథకాల మీద ఏమన్నా అడిగాడా ఇవాళ? ప్రభుత్వ పథకాల మీద బాలికా సురక్ష పథకం దేనికి సంబంధించింది అడిగాడు సార్. ఓకే ఓకే, న్యాప్కిన్సా లేదంటే పౌష్టికాహారం కోసమా అని అడిగాడు. ఓకే ఓకే, అదొకటి అడిగాడు స్కీమ్స్. అవి ఒక్కటి తప్పించి ఇంకేది అడగలేదు సార్ స్కీమ్స్ అనేది. జస్ట్ ఒకటి రెండు బిట్లు అలా టచ్ చేస్తాడు అంతే అంతే. సరే, మనం నెక్స్ట్ మన కంప్లైంట్ లోకి వద్దాం సార్. కంప్లైంట్ లోకి వచ్చే ముందు ఒకసారి సైకాలజీలో మనం, అంటే నేను పెట్టిన ఎగ్జామ్ సైకాలజీ బిట్స్ మాదిరి ఉన్నాయా, ఇంకొంచెం టఫ్ అనిపించినాయా మీకు? అంటే మీరు కొంచెం మీరు పెట్టినవే కొంచెం టఫ్ నా దృష్టిలో. ఓకే, ఎగ్జామ్ లో ఎగ్జామ్ లో చేసేవచ్చు సార్, ఈజీగా ఉన్నాయి. అక్కడ వరకు హ్యాపీ, ఎందుకంటే నాకు అదే కావాలి. మీరు పెట్టింది కొంచెం టఫ్, కొంచెం టఫ్. ఓకే, ఎగ్జామ్ పరంగా అయితే కొంచెం ఈజీగా ఉంది. సైకాలజీ కానీ తెలుగు కానీ ఇవన్నీ కావాలి. అవును సార్, అవును. మూడు అయిపోయినాయి మేజర్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ మేజర్ వచ్చేటప్పటికి మన కంటెంట్ ఉంది. అవును సార్. కంటెంట్ ఎలా ఉన్నది? కంటెంట్ కొంచెం నాకు డెప్త్ అనిపించింది సార్. అంత ఈజీగా గతంలో టెట్లు ఏవో పెట్టేసినట్టు కొంచెం పెట్టేయడం అంటే కాదు, కొంచెం ఆలోచించవలసిన బిట్లే. మంచి ఆప్షన్స్ ఇచ్చాడు సార్. ఆప్షన్స్ మాత్రం ఎక్సలెంట్, మీ ఎగ్జామ్స్ ఎలాగుంటాయో ఇది ఇదా అది అన్నట్టు ఇచ్చారు సార్. అందులో ఎలిమినేషన్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అనిపించింది. నాకు తెలిసి ఒక 8 బిట్లు అయితే నేను ఇబ్బంది పడ్డాను. చాలా ఇబ్బంది పెట్టిన బిట్ అయినా మైండ్ లో ఉందా మీకు, మర్చిపోయారా? అంటే కొన్ని రాశాను సార్ నేను, ఇబ్బంది పెట్టినవి పెట్టను అన్ని రాశాను చెప్తాను. రాష్ట్రపతి పాలన ఆర్టికల్ అడిగాడు సార్. అది దారి బిట్ అది. ఓకే, అత్యల్ప అటవీ విస్తీర్ణ రాష్ట్రం అడిగాడు. ప్రపంచ బ్యాంకుగా ఏర్పడడానికి ఏ 2 సంస్థలు కలిగిక అడిగాడు. అది డైరెక్ట్ బిట్టే. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ అడిగాడు. అది డైరెక్ట్ బిట్టే. జాతీయ వినియోగదారుల దినోత్సవం అడిగాడు. అది డైరెక్ట్ బిట్. గణాలకు చెందిన 2 బోధకులు డైరెక్ట్ బిట్. కాంతి సంవత్సరం అనేది వేగమా దూరమా? ఓకే, నర్మదా నది జన్మస్థలం. ఈజిప్టు నాగరికత ఏ నది ఒడ్డున
మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? క్రోమోజోమ్స్ ఇది ఒకటి అడిగాడు సార్, డిఎన్ఏ అని రాశాను నేను ఆన్సర్ గానీ పెట్టాను. క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి? ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఇంకేదో అడిగి సైకాలజీలో వచ్చేది ఈ బిట్ వచ్చింది క్రోమోజోమ్ స్థానం అని అడిగాడు. ఇది ఒక బిట్టు, మంచి బిట్ సార్, ఇది కొంచెం ఇబ్బంది పడ్డాను నేనైతే. బహదూర్ షా గవర్నర్ గా, బహదూర్ షా అంటే మొఘల్ చిట్ట చివరి గవర్నర్, చిట్ట చివరి చక్రవర్తి తాలూకా గవర్నర్ గా తనకు తానే ప్రకటించుకున్నా, ఎవరు ప్రకటించుకున్న వాళ్ళు ఎవరు? ఎప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటులో తనకు తానుగా గవర్నర్ గా ప్రకటించుకున్న వాళ్ళు ఎవరు? బహదూర్ షా గవర్నర్ గా ఉన్నప్పుడు అంటే 1857 తిరుగుబాటు సమయంలో తనకు తానుగే గవర్నర్ గా ప్రకటించుకున్న వ్యక్తి. అక్కడ ఆప్షన్ ఏంటి ఇచ్చాడంటే తాంతియా తోపే ఒకటో ఆప్షన్, రెండోది నానా సాహెబ్ ఒకటి ఇచ్చాడు, ఝాన్సీ లక్ష్మీ ఇలా ఏంటో ఈ నలుగురిలో ఇచ్చాడు సార్. తాంతియా తోపే కానీ నానా సాహెబ్ కానీ అవ్వచ్చు. గవర్నర్ గా అంటే చిన్న డౌట్, ఇంగ్లీష్ లో పదం చూసుకోలేదు. ఇంగ్లీష్ చూసారా? తనకు తానుగా గవర్నర్ గా ప్రకటించుకున్నాడు. గవర్నర్ గా అంటే దట్ మీన్స్ అక్కడ పాలకుడుగా, అక్కడ పాలకుడుగా ఆ ప్రాంతీయానికి పాలకుడుగా గవర్నర్ గా. ఓకే, మనకి 8th క్లాస్ లో మనకి 8th సార్ అయితే 8th క్లాస్ లో ఉంటుంది అదొకటి. నెక్స్ట్ యూనియన్, యూనియన్ కార్బైడ్ కంపెనీ ఏ దేశానికి చెందినది? యూనియన్ కార్బైడ్ కంపెనీ భోపాల్ విషాద దుర్ఘటన. అవునవును, అదొక బిట్. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ ఏ రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా ప్రకటించుకున్నారు? అదొకటి ఇచ్చాడు. క్రీడా హక్కు బాలల హక్కులో ఎన్నో ఆర్టికల్? క్రీడా హక్కు ఓకే, అదొకటి ఇచ్చాడు సార్. ప్రజ్ఞామాపని పితామహుడు ఎవరు? ప్రజ్ఞామాపని పితామహుడు అదొకటి ఇచ్చాడు. బాలిక సంరక్ష ఇదే రాశాను సార్ నేనైతే, అంటే నేను కొంచెం ఆ ప్రవచనాలు లాంటివి కంటెంట్ లో రాయలేకపోయాను, కొంచెం లెంగ్త్ అవి. ఓకే, నాకైతే మాత్రం ఇదిగోండి తాంతియ తోపే నానా సాహెబ్ ఇలాంటి బిట్లు ఇలాంటివి అన్నమాట, ఒక 8 వరకు ఇబ్బంది పెట్టాయి నాకు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే మనకి, అది డైరెక్ట్ డైరెక్ట్ అని బిట్ సార్, చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను ఈ ఒక బిట్ దగ్గర, అందుకే రాశాను కూడా నేను. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. అవును సార్. ఓకే, అంటే ఓవరాల్ గా ఎలా ఉందంటారు మొత్తం కంటెంట్? మన సోషల్ కంటెంట్, సోషల్ కంటెంట్ బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే మరి తప్పదు మనకేంటంటే అన్ని జ్ఞానాత్మక కాకుండా ఒక 4-5 వరకు అప్లికేషన్ బిట్స్ అడిగాడు, తప్పి మిగతా అంతా ఓవరాల్ గా బాగుంది సార్, ఈజీగానే ఉంది. ఓకే, ఎలిమినేట్ చేస్తూ పెట్టేవచ్చు సార్, అందులో డౌట్ లేదు. ఇక్కడ మీరు అడిగిన బిట్టు గవర్నర్ అని అడగకుండా ఏ పేష్వా అని అడుగుంటే బాగుండేటది. పేష్వా అని అడిగితే ఖచ్చితంగా మనం నానా సాహెబ్ అని పెట్టచ్చు. అవును, ఎందుకంటే నానా సాహెబ్బే తనను తానుగా పేష్వాగా ప్రకటించుకుంటాడు. గవర్నర్ గవర్నర్ అంటే మన ట్రూ ట్రాన్స్లేషన్ కదా, అదే అదే ట్రూ ట్రాన్స్లేషన్ వచ్చినప్పుడు ఇక్కడ మనం పేష్వాకి అక్కడ గవర్నర్ అనే పదం వాడాడు అనమాట. ఎందుకంటే అది కొంచెం ఇబ్బంది పెట్టే బిట్టే, కానీ వెబ్సైట్ అది మనం 8th క్లాస్ లో ఉన్నది చదివితే తెలుస్తుంది. నానా సాహెబ్ తను సొంతంగా అది గవర్నర్ గా దట్ మీన్స్ పేష్వాగా ప్రకటించుకున్నాడు అని చెప్పేది. అది ఓకే. ఇక 6th, 7th, 8th, 9th ఇప్పుడు ఉన్న పుస్తకాలే ఫాలో అయ్యాడు. 10th పరిస్థితి ఎట్లా ఉంది? 10th పాస్ ఇచ్చాడా? 10th పాద్య ఇచ్చాడు సార్. ఇప్పుడు 10th పాద్య అంటే ఇప్పుడు నర్మదా నది జన్మస్థలం అనుకోండి, అది 9th లో ఉంది, 10th లో ఉంది, అది అవ్వచ్చు. లేదంటే ప్రజా ఈ పంపిణీ వ్యవస్థ ఉంది, అవును అది అప్పుడు అక్కడ ఉంటది, అది పాత 10th క్లాస్. అది దాన్ని పెట్టించాడు పర్సెంటేజ్లు? పర్సెంటేజ్లు ఎక్కడ ఇవ్వలేదు సార్, సంవత్సరాలు కానీ పర్సెంటేజ్లు. మార్నింగ్ పేపర్ లో ఇచ్చాడు మనకు గిరిజన సంబంధించి పర్సెంటేజ్ తెలిసింది. అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్న పర్సెంటేజ్ లో ఖచ్చితంగా రావాల్సిందే, ఇంకా అందులో డౌట్. అవును సార్. మీ అదృష్టం ఏంటంటే మీకు అది ఇవ్వలేదు, పర్సెంటేజ్లు ఇయర్స్ ఇవ్వలేదు. ఓకే సార్. ఇది జరిగిన 2 పేపర్లతో పోలిస్తే మన పేపర్ లో కొంచెం కొంచెం తప్పు అనిపిస్తుంది. మీరు అడిగిన బిట్లు చూస్తుంటే కంటెంట్ సార్, కంటెంట్
కంటెంట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది సార్, కొంచెం డెప్త్ గా చదవాలి, కీన్ అబ్జర్వ్ చేయాలి. లైన్ టు లైన్ చదివితేనే కానీ చేయలేరు. అవును సార్. అంటే మన పరీక్షలు రాసిన అయితే చేయగలుగుతాం. మన పరీక్షలు రాసిన బ్రహ్మాండం చేస్తారు సార్, డౌట్ లేదు. అందులో డౌట్ లేదు అంటే ప్రతి ప్రశ్నకు మీరే కనిపిస్తున్నారు అక్కడ. నవ్వుకుంటున్నాను నేను. కొన్ని కొన్ని అయితే కరెక్ట్ గా అవే ఇచ్చారు, ఇంకా అవే ఇచ్చారు. నేను అంత ఐడెంటిఫై చేయలేను, మర్చిపోయాను. కానీ అక్కడ అదే సమయంలో మీరు గుర్తొచ్చారు ఆ బిట్ చూస్తే అది. ఇంకా మన సోషల్ మెథడాలజీలోకి వద్దాం. అవును సార్. ఇప్పుడు ఆ సోషల్ మెథడాలజీలోకి వెళ్ళే ముందు చిన్న డౌట్ ఉంది నాకు కంటెంట్ మీద. కంటెంట్ లో మనకు 6, 7, 8, 9, 10 కదా, ఇందులో మెజార్టీ అయ్యర్స్కి వెళ్ళాడా, బిట్లు ఇచ్చాడా? అంటే ఈక్వల్ గా ఇచ్చాడు సార్, నాకు తెలిసి ఈక్వల్ గానే ఇచ్చాడు. 9th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ నుండి ఏంటి ఇచ్చాడంటే స్వేచ్ఛ సమానత్వం కోరుకున్న విప్లవం అడిగాడు, ఫ్రెంచ్ విప్లవం గురించి అది ఒకటి అడిగాడు సార్. కంటెంట్ బిట్ అది. మరి 8th నుంచి అంటే మీరు ఇప్పుడు అన్నారు నానా సాహెబ్ తాంతియతో పిఈ 1857 తిరుగుబాటు గురించి ఇలాంటివి 1, 2 ప్రతి టెక్స్ట్ బుక్లకి ఇది అడిగాడు సార్. ఇంకా శుక్రుడు మీరు మొన్న అడిగిన బిట్ అది. శుక్రుడు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టు సమయం అడిగాడు, 255 రోజులు. అవును, అది అది ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు. ఎందుకంటే మిగతా అన్ని సంవత్సరాలు ఏవో ఇచ్చాడు, ఇది ఒకటే మాత్రం 255 అని ఇచ్చాడు. అక్కడ కొత్తగా రాసే వాళ్ళు కూడా త్వరగా చేయగలుగుతారు, అది చేయగలుగుతారు. అది అది 6th క్లాస్ నుండి ఆ బిట్ వచ్చింది. మరి కాంతి సంవత్సరం అనేది 7th క్లాస్ బిట్ సార్, అది 8th 9th మొత్తం అన్ని వచ్చాయి సార్ బిట్లు. అని ఇది ఎలా ఉంది మనకి సార్ కంటెంట్ అయితే కొంచెం అవగాహన కొంచెం అప్లై కూడా చేశాడు అనమాట. అయితే చేశాడు సార్. అవును, డైరెక్ట్ బిట్లు ఉన్నాయి, ఇండైరెక్ట్ గా అడిగిన బిట్లు ఉన్నాయి, కొంచెం టెక్నికల్ కూడా అడిగాడు. ఓకే, కంటెంట్ ఓకే. ఇక నెక్స్ట్ మెథడాలజీ కోదాం. మెథడాలజీ ఎలా ఉన్నది 12 బిట్ల పరిస్థితి? మెథడాలజీ కొంచెం అప్లికేషన్ బిట్ సార్, బాగా చదివి అవగాహన చేసుకుని పెట్టాలి. ఓకే, సాంఘిక శాస్త్రవేత్త ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 3 పేపర్లో కూడా ఇవ్వలేదు. మూల్యాంకనం పైన అడగలేదు సార్, ఇందులో ఎవాల్యుయేషన్ పైన ఒక్క బిట్ కూడా లేదు. అవగాహన గురించి ఒకటి అడిగాడు, అలాగే క్షేత్ర పర్యటనలకు సంబంధించి దిగువ ఏది కరెక్ట్ అని అడిగాడు సార్. మంచి మంచి ఆప్షన్స్ ఇచ్చాడు. ఏంటంటే ఒకటో ఆప్షన్ గ్రామంలోనికి వెళ్ళి ప్రముఖమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడం ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంటు సమావేశాలను ప్రత్యక్షంగా చూడడం రెండో ఆప్షన్. ఓకే, చూసారా ఈ రెండు? 3, 4 ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా రెండోది రైట్ ఆన్సర్. ఇక్కడ పార్లమెంట్కి వెళ్ళి ప్రత్యక్షంగా చూడడం అనేది రైట్ ఆన్సర్ కదా సార్? అది ఇచ్చాడు క్షేత్ర పర్యటనకు ఈ దిగువ ఏది కరెక్ట్ అయినది అనేది ఆ బిట్ ఒకటి వచ్చింది. మరి ఇంకా మిగతావన్నీ కొంచెం అవగాహన కొంచెం జ్ఞానాత్మక రంగం బిట్లు పెట్టే వచ్చారు డైరెక్ట్ గా అవగాహన. బాగా చేయగలిగారు. చేయగలిగాను సార్ బాగా. మెథడాలజీ నాకు ఇబ్బంది పెట్టలేదు సార్. ఇబ్బంది పెట్టలేదు మీరు? నాకు తెలుగు కంటెంట్ లిటిల్ బిట్ ఇబ్బంది పెట్టింది. తెలుగు కంటే కంటెంట్ అని చెప్పకూడదు నేను, బట్ కంటెంట్ మాత్రం చిన్న ఆలోచింపజేసే బిట్లు ఇచ్చాడు సార్. అందుకు అప్లికేషన్ బిట్లు ఇచ్చాడు, కొంచెం తెగమక పడ్డం అంతే. అదర్వైజ్ మిగతావన్నీ బాగున్నాయి సార్. కంటెంట్ అయితే కొంచెం వాల్యూమ్ పెంచాడు. అవన్నీ ఎక్కువ లేదు సార్, ఒక 3 బిట్లు 3 బిట్లు వరకు కొంచెం మనం అక్కడ స్టక్ అయిపోతున్నాం ఒక 10 నిమిషాలు. అలా ఉండదు, పేపర్ అలా ఉంటే ఆ డోర్ చూసినాడు అక్కడ నిలబడగలుగుతాడు. అదే అదే, ఎంత ఈజీగా ఇస్తే అది పద్ధతి కూడా కాదు. అవును. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇవాళ మొత్తం పేపర్ అంతా మీరు చేశారు కాబట్టి 150 మార్కులు పేపర్ మీరు చేశారు సార్, అన్ని ప్రశ్నలు గమనించారు, అందులో ఎన్ని రైట్ అవుతాయి రాంగ్ అవుతాయి మీ అనేది అది ఇక్కడ క్వశ్చన్ కాదు నాకు. అవును. చాలా కాలం నుంచి ప్రిపరేషన్ చేస్తున్న అనుభవంతో చెప్పండి, ఇప్పుడు జరిగిన పేపర్లో ఎంతవరకు స్కోర్ చేసి బాగా లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కానీ మంచిగా చదివినప్పుడు కానీ ఎంతవరకు అవ్వగలుగుతారంటారు? ఎంతవరకు అంటే నా అనాలిసిస్ 135 దాటుతారు సార్. ఓకే, పేపర్ అంతవరకు వెళ్ళచ్చు. వెళ్ళచ్చు 135 డ్యామ్ షూర్గా ఉంటుంది, అంటే స్టేట్ టాపర్ నాకు తెలిసి. ఓకే, ఇవాళ జరిగినటువంటి పేపర్ ఈవేళ మా సెషన్ జరిగింది. ఓకే, మార్నింగ్ కూడా పిల్లవాడిని అడిగితే అదే చెప్తారు, 135 వరకు వెళ్ళొచ్చు సార్ పేపర్. వెళ్తుంది సార్ ఇది.
అందరూ వెళ్ళలేరు కానీ లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తారు సార్. ఒక 5-6 మెంబర్స్ వెళ్ళిపోతారు, ఇంకా ఎక్కువ మంది వెళ్ళలేరు. అంతవరకు చెయ్యొచ్చు సార్. అదే అంటే ఎంతవరకు మీ గైడెన్స్ లో లాంగ్ టర్మ్ లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే, మన బ్యాచ్ లోనైనా సరే, ఖచ్చితంగా మీతో జర్నీ చేసిన వాళ్ళు 135 వరకు వెళ్తారు సార్, డౌట్ లేదు. ఈ బ్యాచ్ అయితే అలా ఉంది, అలాగే ఉంది. నేను రాసిన సెషన్ అయితే 10-15 బిట్ లో కొంచెం టఫ్ అనిపించిన, ఓవరాల్ గా 130 ప్లస్ అయితే పోవచ్చు. వెళ్ళొచ్చు సార్, వెళ్ళొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఓవరాల్ గా అవును సార్, అవును. నెక్స్ట్ ఇప్పుడు ఒకటి గమనించుకోండి, ఇంకా పోస్టల్లో 130 ప్లస్ 130 120 ప్లస్ పెరిగిపోతున్నాయి. అందువల్ల డిఎస్సికి కాంపిటీషన్ అనేది ఇంకా టఫ్ అయిపోతుంది. అవును సార్, ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా ప్రిపరేషన్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.